ప్రకాశం జిల్లా కనిగిరి పరిసర ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడే పుట్ట శివశంకర్ను కనిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 65,000 రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పొదిలికి చెందిన శివశంకర్ పలు దొంగతనాలకు పాల్పడినట్లు కనిగిరి సిఐ ప్రతాప్ కుమార్ వెల్లడించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద దొంగతనానికి పాల్పడుతున్న అతనిని పోలీసులు పట్టుకుని కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు. శివశంకర్ తండ్రి, వీళ్ళ తండ్రి పేరు రాజశేఖర్, వీళ్ళది తెనాలి. అయితే గత 2 సంవత్సరాల నుంచి ఇతను పొదిలిలో పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంటా ఉన్నాడు. ఇతను ఒక పాములో వాళ్ళ అమ్మాయిని 2వ పెళ్లి చేసుకుని ఆ అమ్మాయికి భర్త చనిపోతే ఇతను ఇక్కడుండి చేస్తూ ఉన్నాడు. ఇతను దొంగతనాలు కూడా అలవాటుగా మార్చుకొని ఇంత గతంలో కూడా తెనాలిలో కూడా కేసులు ఉన్నాయి. ఇతను మన కనిగిరి ఆవిడ బస్సు ఎక్కుతానికి అక్కడ మన పామూరు బస్ స్టాండ్లో ఉంటే ఆవిడ బ్యాగ్లో నుంచి 5 సవర్లు హారం ఒకటి కొట్టేస్తున్నాడు. అలాగే 2019 ఈ సంవత్సరంలో 3వ నెలలో కనిగిరిలో ఒక ఇంటికి తాళం వేసి ఉండగా ఇంటి తాళం బాలగొట్టి లోపలికి వెళ్ళి, కాకపోతే ఆ రోజు ఆ ఇంటిలో వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు ఇంట్లో కూడా ఏం పెట్టుకోకుండా వెళ్ళిపోయారు. అదొక కేసు. తర్వాత ఒంగోలు బస్ స్టాండ్లో ఒక లేడీ ఆటోలో ఎక్కి వెళ్తుంటే ఆ లేడీ బ్యాగ్ కట్ చేసి ఆ లేడీ బ్యాగ్లో నుంచి 3 సవర్లు బంగారు చైన్, ఒకటి కాళ్ళ పట్టీల జత, ఇవన్నీ కొట్టేశాడు ఇతను. ఈ 3 కేసుల్లో ఇవాళ ఇతన్ని మన కనిగిరి బస్ స్టాండ్ దగ్గర అరెస్ట్ చేసి 165,000 రూపాయల విలువ గల బంగారాన్ని, 8 సవర్ల బంగారం, ఒక జత కాళ్ళ పట్టీలు నిందితుడి నుంచి స్వాధీనపరుచుకున్నారు. ఒంగోలులో పెడతా ఉన్నారు. అలాగే ఎవరైనా ఒంగోలులో వెళ్ళలేని వారి సౌకర్యార్థం